For more entertainment and news videos, subscribe ManaTV. Mariyu, ma latest updates kosam, pakkane unna bell icon ni click cheyandi. Welcome to ManaTV. Ee roju Telangana lo jarugutunna ennikal amshampai senior Congress nayakulu Shyam Mohan garito manam unnamu. So ina intellectual cell chairman ga unnaru, ade vidhanga TPCC member ga kuda unnaru. సో ఈయనతో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల అంశంపై వాళ్ళ ప్రచారము అదేవిధంగా పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. ఎన్నికలు చివరి దశకు వచ్చాయి అంటే ప్రచారం ముగింపు దశకు వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? తెలంగాణ లోపల ప్రచారం ఉన్నది చాలా విస్తృతంగా జరుగుతుంది. ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో, ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లోపల కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు అందరూ ర్యాంక్ అండ్ ఫైల్ మొత్తం కూడా ఒక దీక్షతోని, కాంగ్రెస్ను తప్పక గెలిపించుకోవాలన్న ఒక దీక్షతోని వారు ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ప్రజల లోపల కూడా మంచి స్పందన ఉంది, అనూహ్య స్పందన ఉంది. తప్పక కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పక తప్పదు. కాకపోతే మాకు వివిధ జిల్లాల నుంచి వచ్చే రిపోర్ట్స్ కానీ మా గాంధీ భవన్కు, మా కంట్రోల్ రూమ్కు, నిజంగా చెప్పాలంటే ఇది కొంచెం ఎగ్జాజరేషన్ లాగా ఉంటుండొచ్చు కానీ వినేటోళ్ళకు, శ్రోతలకు అది కాదు, అది వాస్తవం. ప్రజల లోపల ఒక సైలెంట్ వేవ్, సైలెంట్ రెవల్యూషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ against this government because of their own failures. What they have promised, they were not able to. TRS government, what they have promised in their manifesto before coming to the polls, before getting elected, they have not performed. There is a big gap between their promise and performance. దాంతోని కూడా ప్రజలు విసుగు చెంది, విరక్తి చెంది, కోపం మీద ఉన్నారు. ఒక గ్రజ్ లాగా ఉన్నది. ఇది మాత్రం తప్పదు. ఎన్ని సభలు పెట్టుకున్నా కూడా, ఎంతమంది వచ్చినా కూడా, ఎంతమందిని వారు మీటింగ్లకు తీసుకొచ్చి చేతులు లేపించినా కూడా, ప్రజల మనసులో మాత్రం కాంగ్రెస్ ఓటేయాలి, మళ్ళా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలన్న అభిప్రాయం ఉన్నది, అదొకటి. రెండవది, తెలంగాణ సెపరేట్ అయిన దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఈజ్ నాట్ ద సిగ్నేచర్ ఈవెంట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఆర్ పొలిటికల్ లీడర్. ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ఎందుకంటే నేను ఎందుకు ఇది ఇంత క్లియర్గా మాట్లాడుతున్నా అంటే, ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్ అని నేను అనుకుంటున్నా అంటే, తెలంగాణ మూమెంట్ కొరకు ఒక పార్టీ కానీ, పొలిటికల్ పార్టీ కానీ, ఒక నేత కానీ పోరాడింది కాదు. ఈ దగ్గర దగ్గర 50-60 సంవత్సరాల నుంచి వచ్చే పోరాటం ఇది. దానికి తోడు 1969లో ఏదైతే తెలంగాణ టీపీఎస్, తెలంగాణ ప్రజాసమితి స్టార్ట్ అయిందో, అప్పుడు వచ్చిన యాజిటేషన్, దాని స్ఫూర్తి, వివిధ రాజకీయ కారణాల వల్ల అప్పుడే తెలంగాణ వచ్చేది ఉండే కానీ రాలేదు. కానీ ఆ ఫ్లేమ్ మాత్రం తప్పక అది బర్న్ అవ్వకుంటూనే వచ్చింది. తెలంగాణ యాజిటేషన్ అన్నది ఇట్స్ లైక్ ఎ రిలే రేస్. 60 సంవత్సరాలు కూడా స్టార్ట్ అయింది, 69లో మళ్ళా స్థానం పొందుకున్నది. దాని తర్వాత మళ్ళా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళా, సో జనరల్గా రిలీ రేస్లు ఏమవుతుంది, మొదలే కూడా ఉంటారు, స్టో రన్నర్ ఉంటాడు, తర్వాత ఉంటాడు, తర్వాత ఫాస్ట్ రన్నర్ వచ్చిండు. అదృష్టవశాత్తునో వేరే కారణాల వల్లనో కేసీఆర్ ఫాస్ట్ రన్నర్ కాబట్టి వారికి వచ్చింది. అయితే అక్కడ డిసైడింగ్ పాయింట్లు ఎవరున్నారు? అక్కడ సోనియా గాంధీ గారు ఉన్నారు. నిజంగానే కూడా ఈ ఫాస్ట్ రన్నరు, దాని కారణాలు ఎన్ని ఉన్నా కూడా విన్నింగ్ పాయింట్కి వచ్చే వరకు, అంతకంటే ముందే వారు రన్ స్టార్ట్ చేయక ముందటి నుంచే మా తెలంగాణ సెపరేట్ స్టేట్ కొరకు ఏదైతే ప్రయత్నాలు జరగాలో జరుగుతూనే ఉండే. తర్వాత తెలంగాణ యాజిటేషన్ ఎప్పుడైతే కొంచెం పుంజుకున్నదో ఇక్కడ, అప్పుడు తప్పక యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నది. 9 డిసెంబర్ 2009 ఎప్పుడైతే మన చిదంబరం గారు డిక్లేర్ చేశారో అప్పటివరకే నిర్ణయం తీసుకున్నది. దాని తర్వాత నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా విషయాలు నాకు తెలిసి ఉన్నాయి ఈ సబ్జెక్టులో. 69 పోతే నేను చాలా అంటే చాలా, నేను చరిత్ర మొత్తం రాయగలుగుతా, పుస్తకమే రాయగలుగుతా.
కానీ అప్పుడు వదలుచుకోలేదు. ఇప్పుడు మొన్నటి విషయం ఏంటంటే, చిదంబరం గారు డిక్లేర్ చేసిన తర్వాత నేను 2010లో ఏమో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు గోపాలకృష్ణ పిల్లే గారు, ది దెన్ హోమ్ సెక్రటరీ గారు, ఏదైతే కాశ్మీర్లో చెప్పినరో, తెలంగాణ గురించి చెప్పినరో, అది నేను యాక్సిడెంటల్ మీటింగ్లో ఢిల్లీ జిమ్ఖానా క్లబ్లో కలిసినా. కలిసినప్పుడు వారు ఏమన్నారు, సార్ తెలంగాణ గురించి ఏమవుతుంది సార్, ఏం నిర్ణయం తీసుకున్నారని నేను అడిగితే, వేర్ ఈజ్ ద క్వశ్చన్ మిస్టర్ శ్యామ్ మోహన్, ఇట్స్ ఆల్రెడీ ఎ కుక్డ్ ఫుడ్, ఇట్ ఈస్ అ పొలిటికల్ విల్ అండ్ ద డెసిషన్ వెన్ యూ షుడ్ వెన్ దే కెన్ బి అనౌన్స్డ్, దట్స్ ఆల్, వీ హ్యావ్ కెప్ట్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ సెపరేట్ స్టేట్హుడ్ అని చెప్పాను. ఇది వాస్తవం, ఇది సత్యం. అంటే నిర్ణయాలు తీసుకున్నారు కానీ వివిధ కారణాల వల్ల అది కాలేదు. రెండోది ఏంటంటే, నేను ఎప్పుడైతే అన్నానో, ఇట్ ఈస్ నాట్ ఎ సిగ్నేచర్ ఈవెంట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ పార్టీ అండ్ పొలిటికల్ లీడర్, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అన్నాను. దానికి కారణాలు ఏంటంటే, ప్రతి పౌరుడు, ప్రతి తెలంగాణ వాది తెలంగాణ కావాలని కోరుకున్నారు. ఇది ఒక్కళ్ళు అడిగింది కాదు, ఒక పొలిటికల్ పార్టీ అడిగింది కాదు, అన్ని పొలిటికల్ పార్టీలు కలిసినాయి చేసినారు వాళ్ళు అడిగినారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉన్నప్పుడు కూడా వితిన్ ద పార్టీ కూడా, గాంధీ భవన్లో కూడా మేము తెలంగాణ, కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ మానిటరింగ్ గ్రూప్ అని, నేను కానీ ఎక్స్ ఎంపీ మన ఆనంద్ భాస్కర్ గారు కానీ, మన కమలాకర్ రావు గారు కానీ, నిరంజన్ గారు కానీ, నరసింహారెడ్డి గారు కానీ, ఇటువంటి చాలామంది మేము కూర్చొని వితిన్ ద కాంగ్రెస్ పార్టీ కూడా మేము అప్పుడు మేము ఒక తెలంగాణ కాంగ్రెస్ మానిటరింగ్ గ్రూప్ అని చెప్పి అప్పటి నుంచే మేము ప్రయత్నాలు మేము కూడా స్టార్ట్ చేసినాం. మేము రిపోర్ట్స్ ఇచ్చినాం దుగ్గల్ గారికి కానీ. శ్రీకృష్ణ కమిషన్ వచ్చినప్పుడు కూడా మేము 125 మెంబర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్లు, తర్వాత పార్టీ తరఫు నుంచి నేను కానీ, రేంజ్ కానీ, మన ఆనంద్ భాస్కర్ గారు వీళ్ళందరూ మాట్లాడినప్పుడు కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద నేను మాట్లాడవలసిన అవసరం పడ్డది. దాని మీద ఎడ్యుకేషన్ ఏంటి, హెల్త్ కండిషన్స్ ఏంటి, యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఫండ్స్ రాలేదు, మిగతా విషయాలన్నీ చాలా డీటెయిల్గా మాట్లాడవలసి వచ్చింది. అప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, సమాఖ్య ఆంధ్రలో కూడా ఎన్నైతే ఫండ్స్ మనకు రావాలనో అని రాలేదన్న బాధతో నేను విత్ ఇంటెన్స్ ఫీలింగ్ నేను ప్రజెంట్ చేయవలసి వచ్చింది. దగ్గర 26 నిమిషాలు నేను ప్రజెంట్ చేసిన సబ్జెక్ట్ మీద. కర్మ ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా పరిస్థితి, మీరు కేజీ టు పీజీ అంటుండ్రు, ఎక్కడ కేజీ ఎక్కడ పీజీ, 2 సంవత్సరాల వరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ లేరు, విద్యారంగానికి వచ్చేవరకు చెప్పవలసి వస్తుంది లేరు. ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే ఇప్పటివరకు కూడా 650 మంది ప్రొఫెసర్ లేరు, రీడర్స్ లేరు, అపాయింట్మెంట్స్ లేవు, ఏం లేవు. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. సో యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ టోటల్ ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. రెండవది, ఎకనామిక్గా వెన్ ఇట్ కమ్ టు స్టేట్ ఫైనాన్సెస్, ఎప్పుడైతే సెపరేట్ తెలంగాణ వచ్చిందో మనకు, అప్పుడు ఇట్ వాజ్ అ సర్ప్లస్ స్టేట్. ఇవాళ పరిస్థితి ఏంటంటే, నేను చెప్పిన మాట కాదు, ఆర్థిక నిపుణులు చెప్పే మాట, నాకు ఇంతో పరిజ్ఞానం ఉన్నా కూడా వారికంటే ఎక్కువ లేదని నేను చెప్పుకుంటా. మన చిదంబరం గారు కూడా వచ్చినప్పుడు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఈజ్ అన్ అథారిటీ అన్ ఫైనాన్స్, సో వారు కూడా ఏమన్నారంటే, ఇవాళ 220 కోట్ల అప్పు తెలంగాణ ప్రభుత్వం మీద పడ్డదంటే ప్రతి పౌరు మీద ఎంత బాధ పడ్డదో తెలుసుకోండి. ఈజ్ దేర్ ఎనీ ప్రయారిటీ ఇన్ యువర్ ప్లాన్స్ ఎగ్జిక్యూషన్? విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తోని ప్రభుత్వాలు నడవాయి. ఆ రోజు చెప్తే కదా, కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది, 130 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎప్పుడైతే ప్రీ ఇండ్ పోస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, 36 కోట్ల జనాభాకు మన తిండి గింజలు సరిగ్గా లేవు, ఆహార పదార్థాలు సరిగ్గా లేవు. దాని తర్వాత 60స్లో సంవేదన, ఇంత 60స్ PL 480 అని కొంత ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఇవాళ 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి కూడా సర్ప్లస్గా ఉన్నది ఫుడ్ గ్రెయిన్స్. ఐ వాజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ప్లానింగ్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నాకు మొత్తం స్టాటిస్టిక్స్ తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఒకటే మాట్లాడతలేను. సరే, ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ అని పెట్టారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్ ఐమ్ టెలింగ్ యూ. అది ఒకటి. దాని తర్వాత పండిత్ నెహ్రూ గారు ఆ ప్లానింగ్ కమిషన్ పెట్టి వాట్ ఆర్ ది ప్రయారిటీస్ బిఫోర్ ద నేషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది ఆలోచించినప్పుడు పబ్లిక్ సెక్టర్ తీసుకురావాల్సిన అవసరం పడ్డది. ఎందుకంటే కోర్ సెక్టర్ లోపల మనకు ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీస్ ఎవరి దగ్గర లేవు ప్రైవేట్ సెక్టర్ లోపల. అందుకనే ప్రభుత్వం తరఫు నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసి పబ్లిక్ సెక్టర్ నెట్వర్క్ని క్రియేట్ చేసి ఇవాళ మనకున్న BHEL కానీ, BDL కానీ, DLRL కానీ, డిఫెన్స్ సెక్టర్ DRL కానీ, DMRL కానీ, లేకపోతే IDPL కానీ, అప్పుడున్న IDPL కానీ, HAL కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలను క్రియేట్ చేసి భారీగా చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఇవాళ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి చూడండి, పబ్లిక్ సెక్టర్ నెట్వర్క్స్ యూ కెన్ కౌంట్ ఆన్ దెమ్.
whether they are research institutions, educational institutions, industrial production industries. I mean, there are several things. These are all the achievements of the Congress. Yala IITs gaani, IIMs gaani, All India Institute of Medical Sciences gaani, hospitals gaani. Idu okka rojulo develop ayyega rodu. See, they always say Rome is not built in a day. Rome is not built in a day. అటువంటిది ఇంత పెద్ద దేశము, ఇన్ని వ్యవస్థలు, ఇంత జనాభా, ఇన్ని భాషలు, ఇన్ని రాష్ట్రాలు, ఇంత మల్టీకల్చర్తోని మనం ఒక దేశాన్ని ముంగుడు తీసుకొని పోయినామంటే ప్రతిసారి వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ లీడర్స్ ఏం చేసిందని. మీరేం చేసింది చెప్పాలి. ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నందుకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణం. ఎందుకంటే డెమోక్రాటిక్ వాల్యూస్ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాపాడింది కాబట్టికనే మీకు అవకాశం వచ్చింది. మీరు కాంగ్రెస్ పార్టీని చిన్నగా చూస్తే మీరు పెద్దగారు, ఇంకా చిన్నగైతారు. మీ భాషా శైలి కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ దయచేసి కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. అది రెండవది. కాంగ్రెస్ పార్టీని గురించి విమర్శించే శక్తి ఎవరికున్నదండి ఇవాళ? నాకు అర్థం కాదు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిండీ మాట్లాడే వాళ్ళందరూ? వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే పుట్టిండ్రు. దే మస్ట్ అండర్స్టాండ్ దాట్. ప్రతి ఒక్కరు మీరు మాట్లాడే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ మీకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక మిమ్మల్ని లీడర్లాగా తయారు చేసి తే మీరు వెళ్ళిపోయి ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నారు. సరే, రాజకీయాలలో ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, కాబట్టి ఏదో ఐడియాలజీస్ చేంజ్ అవుతుంటాయి. కానీ బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ టాక్. తర్వాత ఎడ్యుకేషన్ వరకు వచ్చే వరకు మహాత్మా గాంధీ గారు ఏమన్నారండి, ఒక సమసమాజ నిర్మాణం కొరకు ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ లెవెలర్ ఆఫ్ ద సొసైటీ అన్నాడు మహాత్మా గాంధీ గారు. దట్ ఈస్ హౌ ఓన్లీ యూ కెన్ లెవెల్ ద సొసైటీ, యూ కెన్ ఈక్వలైజ్ ఎవ్రీబడి అన్నారు. ఆ కాన్సెప్టే మీరు మర్చిపోయి ఎడ్యుకేషన్ మీద ఫోకసే లేకుండా, ఇన్వెస్ట్మెంట్సే సరిగ్గా లేకుండా, అపాయింట్మెంట్స్ లేకుండా, క్వాలిటీ మీద ఫోకస్ లేకుండా, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, ఈ చిన్న చిన్న చేపలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, కోళ్ళు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని డైవర్ట్ చేసుకుంటా ఓట్లు తీసుకోవాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారికి చెప్పండి మీరు, ఎస్ వారికి ఇచ్చేటి వారికి ఇచ్చుకుంటా మొదలు విద్య మీద పెట్టండి, పిల్లల్ని చదివియండి, 100% లిటరసీ. ఆ రోజుల్లో వయోజన విద్య అని అడల్ట్ ఎడ్యుకేషన్ ఎప్పుడు, అడల్ట్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినాం కదా. అంటే ప్రతి ఒక్కటి రావాలను. ఇవాళ బిల్ క్లింటన్ గారే ఉన్నారు, ఫార్మర్ ప్రెసిడెంట్ యునైటెడ్ నేషన్స్, నో చైల్డ్ షెల్ బి లెఫ్ట్ బిహైండ్, నో చైల్డ్ షెల్ బి లెఫ్ట్ బిహైండ్. అంటే ప్రతి చిన్న పిల్లోడు వారికి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో అంత అడ్వాన్స్డ్ దేశాలనే ఎడ్యుకేషన్ మీద అంత ఇంపార్టెన్స్ ఫోకస్ ఇచ్చి కావాలన్నప్పుడు ఇవాళ మనం ఎందుకు చేయొద్దండి? మహాత్మా గాంధీ గారు ఒక సమసమాజ నిర్మాణం కొరకే ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ లెవర్ ఆఫ్ సొసైటీ అన్నాడు. ఇవన్నీ కూడా మనం మర్చిపోయి నా ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తా అంటే దేశానికి నువ్వు న్యాయం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, ప్రజలకు న్యాయం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం. తర్వాత సరే, ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఇస్తామో అది ఒక వాట్ యు కాల్ బైబిల్, గీత ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. ఇట్స్ ఎ బిగ్ ప్రామిస్ యాక్చువల్లీ. అంతే కదా, దాన్ని యూ హ్యావ్ టు స్వేర్ బై ఇట్. ఇవాళ ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ రాసి పాస్ కావాలంటే 35 మార్కులు 40 మార్కులు 45 మార్కులు రావాలి కదా. అయినప్పుడు మీరు ఇంత ప్రజలకు ఎలక్షన్స్కి పోయినప్పుడు, ఎన్నికలకు పోయినప్పుడు, మీరు ఎన్నెన్నో వాగ్దానాలు చేసినప్పుడు మరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీ సిలబస్ ఎంత ఉంది? మీ మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి? దాంట్లో ఎన్ని కంప్లీట్ అయినాయి? 100% ఎంత అయింది? 70% ఎంత? 50% ఎంత? 30% ఎంత? మీరు పాస్ అయినరా, ఫెయిల్ అయినరా అని కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి కదా. దయచేసి చేసుకోవాలి. అంటే మీరు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏదైతే డెవలప్మెంట్ చేసిందో ఆ అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. 60 ఏళ్ల పాలనలో మేము సాధించామంటున్నాం. అయితే తెలంగాణ ఉద్యమానికి ముందు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఏర్పడ్డ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు పాలించింది. కానీ ఈ స్కీములు, ఏదైతే ప్రాజెక్ట్స్, పవర్ కానీ నీరు కానీ మేమే అభివృద్ధి చేశాము అంటుంది. అయితే అది పోస్టర్లకు పరిమితమైందా, లేకపోతే మీరు చేస్తున్న ప్రాజెక్టులకు లింక్ అయి ఉందా? ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక 5 ఇయర్ ప్లాన్ డెవలప్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం పోయినాం. ఒకటేమో కోర్ సెక్టర్ లోపల పబ్లిక్ సెక్టర్ అవసరం అని చెప్పి అదొకటి. దాని తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఒక మేజర్ వాటర్ ప్రాజెక్ట్ ఉండాలి, పవర్ ప్రాజెక్ట్ ఉండాలి అని అప్పటి నుంచి తీసుకొచ్చిన మెసేజెస్ ఇవి.
ఈవేళ నాగార్జునసాగర్ కానీ భాక్రా నంగల్ కానీ అట్లా ప్రతి రాష్ట్రంలో ఎన్నెన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో మీరు దయచేసి కొంచెం చరిత్రను వెనుక నింపితే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇవాళ ఒక చిన్న రెండు ప్రాజెక్టులు కూడా సరిగ్గా మీరు కంప్లీట్ చేయలేకపోతుండ్రు. ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేట్ చేశారు రీడిజైనింగ్ పేరు మీద. అంతకంటే లోతుగా నేను మాట్లాడదలుచుకోలేదు, అది కూడా కంప్లీట్ కాలేదు. మీరు ఇంటింటికి నీళ్ళు ఇస్తా లేకపోతే ఓటర్గా అన్నారు. ఇవాళ నేను ధర్మంగా చెప్తున్నా, ఎన్ని ఇండ్లకు మీరు ఇచ్చినారో చెప్పండి, ఎన్ని ఊర్లకు ఎన్ని గ్రామాలకు వచ్చినారో చెప్పండి. నేను నిన్న అదే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో మా మండలం ఉన్నది, మా గ్రామం ఉన్నది. నేను ఊరు ఇంటి నుంచి నేను హైదరాబాద్కు వచ్చే ముందు మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎదురుగా వచ్చిండ్రు, వచ్చి ఆపిండ్రు. వాళ్ళు ఊరికి కొంచెం బయట ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఉన్నాయి, ఆ కాలనీ ఇప్పటికి కూడా నేను తీసుకొచ్చి చూపెడతా. నిజంగా కూడా ఎప్పుడైతే నేను హైదరాబాద్ రోడ్కు వచ్చిందో కొంచెం లెఫ్ట్ సైడ్కు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మంచిగా వైట్ కలర్ వేసి చున్నగా వేసి చాలా బాగా కనబడ్డాయి. నిజంగా కొంచెం సంతోషం కూడా అనిపించింది నాకు. కొంచెం ముందరు పోగానే ఈ కార్యకర్తలు నాకు ఎదురు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పిండ్రు, అయ్యా మా ఇండ్లు ఇక్కడ ఉన్నాయి కానీ మా ఆడవాళ్ళు ఇప్పటికి కూడా బాయిలర్లకు పోయి చెంబులలో బిందెలలో నీళ్ళు తీసుకొచ్చుకుంటుండ్రు, నల్లా ఉన్నది నీళ్లు రావు, కొత్త ఇండ్లు కట్టిండ్రు ఇంకా అలాట్ కాలేదు కానీ అయినా కూడా మీరు పోయి చూడండి మొత్తం ఇండ్లు కారుతున్నాయి, సీపేజ్ ఉంది. తర్వాత కొన్ని జాగాల రూఫే కొంచెం కింద పడ్డది, అంటే దట్ స్పీక్స్ ఆఫ్ ద బ్యాడ్ కన్స్ట్రక్షన్, దేర్ ఇస్ నో క్వాలిటీ ఇన్ ద కన్స్ట్రక్షన్. యూ జస్ట్ చెకప్, ఇది నేను ఒకటే మాట్లాడే మాటలు కాదు, నేను రాజకీయానికి మాట్లాడిన మాటలు కాదు, ఈ వాస్తవాలు చెప్తున్నాను నేను. నేను చూసినది, నేను విన్నది డైరెక్ట్గా, నేను అదే చెప్పిన. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మీరు అక్కడ ఉన్న లీడర్లకు కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రెస్ కానీ మీడియా కానీ తీసుకొచ్చి చూపెడితే కనీసం వాస్తవాలు ఏవో తెలుస్తాయి కదా. సో అది, సో ఇంట్లోకి నీళ్ళు రాలేదు, మీరు టూ బెడ్రూమ్స్ హౌసెస్ అంటే దగ్గర దగ్గర 2 లక్షల చిల్లర కడతా అని చెప్పి ఇవాళ 5,000 ఇండ్లు కూడా కట్టలేకపోయారు మీరు. వాట్ డస్ ఇట్ ఇండికేట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్? అవునా, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, అయినరా కాలేదు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న దళితుని కూడా తీసేశారు మీరు వితౌట్ ఎనీ కన్సిడరేషన్, వాట్ ఎవర్ మే బి ద కన్సిడరేషన్స్ తీసేసిండ్రు. అయిపోయిందా? పోతే 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. యువతకు ఉపాధి కల్పన చేస్తాను, అది లేదు. ఇవాళ ప్రతి విద్యార్థి గ్రామం లోపల చదువుకున్న లుంగీలు కట్టుకొని అరుగుల మీద కూర్చున్నారు, అది దట్ యు మస్ట్ అండర్స్టాండ్ దాట్. వాళ్ళ లోపల ఉన్న ఆవేశం ఎంత ఉందో అంత ఉంది, ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు. అదే మేము మా పార్టీ 100,000 ఉద్యోగాలు రాగానే ఇస్తామని చెప్పిండ్రు. దగ్గర దగ్గర 20,000 పోస్టులకు అడ్వర్టైజ్ చేస్తా అన్నారు, ప్రతి సంవత్సరం చేస్తా అని చెప్పిండ్రు త్రూ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తర్వాత యువతకు ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదో ఒకటి బిజినెస్ అవకాశాలు కల్పిస్తామని చెప్పిండ్రు. ఆ స్కోప్ ఉన్నదండి ఇదంతా చేసేందుకు మనకు. అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో ప్రయారిటైజేషన్ ఆఫ్ ద ప్లాన్, అది దాంతో ఫెయిల్యూర్ అయిపోయింది ఈ గవర్నమెంట్ టోటల్గా. లేకపోతే 5 సంవత్సరాల కొరకు ఎన్నుకున్న ప్రభుత్వం ఇవాళ 4 సంవత్సరాలకే ఎందుకు, 4 సంవత్సరాల కొన్ని నెలలకే ఎందుకు అసెంబ్లీని రద్దు చేయాలండి, డిజాల్వ్ చేయాలండి? అంటే మేము చేయలేకపోతున్నాం, ఇంకేదో చేయాలి, ఇప్పుడే చేస్తే కానీ ప్రజలకు మళ్ళీ ఏదైనా వాగ్దానాలు చేసి మళ్ళీ ప్రభుత్వంలో రావచ్చు అన్న ఉద్దేశం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడ్డుపడ్డదండి? కాంగ్రెస్ పార్టీ చేయనుకో ఏమున్నది? వాట్ ఈస్ దట్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ నాట్ డన్ ఇన్ దిస్ నేషన్? టెల్ మీ ఫస్ట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ సెక్టర్, వాటర్ ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, ఏ సెక్టర్లో చేయలేదు చెప్పండి? డిఫెన్స్ సెక్టర్ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చింది, దేశ గౌరవం కాపాడుకుంటూ వచ్చింది. ఇవాళ రాజీవ్ గాంధీ గారు లేకపోతే ఇవాళ నీ టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఎట్లుండే? ఇవాళ ప్రతి చిన్న 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 ఊర్లలో కూడా సెల్ ఫోన్లు పెట్టుకొని అమెరికా మాట్లాడుతుండ్రు, ఆస్ట్రేలియా మాట్లాడుతుండ్రు, లండన్ మాట్లాడుతుండ్రు, ఎవరి కాంట్రిబ్యూషన్ అది? శామ్ పిట్రోడు గారిని తీసుకొచ్చి మొత్తం ఎట్లా చేయాలని చెప్పి మొత్తం ఆలోచించి ఎంతో దూరవారాలు ఆలోచించి ఇవాళ పర్హాప్స్ భారతదేశంలో ఉన్న సెల్ ఫోన్లు ఏ దేశంలో లేవు, పర్హాప్స్ మొత్తం యూరప్ కలిపినా కూడా అని లేవు. ఇజ్ ఇట్ నాట్ ఎ బిగ్ రెవల్యూషన్ ఇన్ ద కంట్రీ? దాంతో జీవితం లైఫ్ స్టైలే ఫాస్ట్ కాలేదా చెప్పండి మీరు? ఐటీ రంగంలో ఎవరు తీసుకొచ్చిండండి?
కాంగ్రెస్ పార్టీ కాకపోతే లేటర్ ఆన్ ఇట్స్ కాంప్లిమెంటెడ్ బై చంద్రబాబు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇన్ హైదరాబాద్. ఐ షుడ్ ఆల్సో అక్నాలెజ్ దట్. దాన్ని కలిసి మీరు చంద్రబాబుని తిడతారు, కాంగ్రెస్ వాళ్ళని తిడతారు, రాహుల్ గాంధీని తిడతారు, సోనియా గాంధీని తిడతారు, కాంగ్రెస్ లీడర్ని తిడతారు, ఇందిరాగాంధీ నెహ్రూను విమర్శించే పెద్ద మనుషులు అయిపోయారు మీరు, ఇందిరాగాంధీని విమర్శించే పెద్ద మనుషులు అయిపోయారు. అది మంచిది కాదు, అది మంచి సంస్కారం కాదు. తెలుగు జాతి అంటారు, తెలుగు సంస్కారం ఉంటారు, తెలుగు సంస్కృతి అంటారు. ఇదా మనది సంస్కృతి, ఇదా మన సంస్కారం. ప్రపంచానికి ఏమిస్తున్నాం మనం, కొత్త జనరేషన్కి ఏమిస్తున్నాం మనం? ఇట్స్ థరలీ డిసప్పాయింటింగ్. ఔటర్ రింగ్ రోడ్ కానీ, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ కానీ, మెట్రో రైల్వే కానీ, ఇటు రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, పివిఎన్ఆర్ హైవే కానీ, లెక్కకు వస్తే ఈవెన్ రాజీవ్ రహదారి హైదరాబాద్ టు కరీంనగర్ ఏదైతే పోతుందో అది కానీ, ఇప్పుడు కొంచెం వైడెన్ చేస్తుండ్రు. సరే, ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంతో అంతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయక తప్పదు. ఆ భాగంగానే కొన్ని పనులు జరుగుతున్నాయి. జరుగుతలేమని మేము అంటలేం కదా, ఏం చేయలేదని మేము అనలేం కదా. మేము ఉన్న వాస్తవాలు మాట్లాడతాం. సత్యమేవ జయతి అనే వాళ్ళ మేము ఒక్కళ్ళం. కాంగ్రెస్ పార్టీ చేసేటి చాలా ఉన్నాయి ప్రతి రంగంలో. ఈ మా మేనిఫెస్టో మొన్ననే రిలీజ్ అయింది, దీంట్లో 35 అంశాలు దీంట్లో కవర్ అయినాయి. ప్రతి ఒక్కళ్ళకు ప్రతి సెక్టర్ లోపల వీఆర్ అడ్రస్సింగ్ అండ్ వీ విల్ డూ ఇట్. ఏదో ఉట్టిగా రాసుకున్నది కాదు. లేకపోతే విత్ ఇన్ ద పార్టీ ఐ విల్ ఫైట్ ఫర్ దట్. పీపుల్ లైక్ మీ విల్ ఫైట్ ఫర్ దట్. ఆ డెమోక్రసీ మాకున్నది, ఆ డెమోక్రసీ మీ పార్టీలో లేదు. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించలేరు. మా పార్టీలో ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ప్రశ్నించవచ్చు, సోనియా గాంధీ గారిని అడగవచ్చు, సోనియా గాంధీ గారు చెప్పొచ్చు, మేము కలవచ్చు. అదే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1000 మంది క్యాంప్ ఆఫీస్లో విజిటర్స్, అందరికీ దర్శనం ఇచ్చేది, అందరి పర్ కష్టసుఖాలు వినేది చేసేది. డెమోక్రసీ లేదు, అట్లా జరుగుతుందండి. ఇందిరాగాంధీ దగ్గర పొద్దున లేవగానే ధర్మదర్శనం ఉండేది, నెహ్రూ గారి దగ్గర. ప్రతి ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్టిక్యులర్ సెంటిమెంట్ అండ్ సైకే ఆఫ్ ద నేషన్. అదంతా ఏం లేకుండా ఏదో మాట్లాడితే ఎట్లనండి? సో ఇన్ డెమోక్రసీ యూ హ్యావ్ టు బి ఏ పబ్లిక్ మ్యాన్. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఏదో క్రిటిసైజ్ చేసుకుంటా మాట్లాడినారు, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇది లీడర్లు కాదు, ప్రజలు కాదు, ప్రజాస్వామ్యం అదైపోయింది, ఇది అయిపోయింది, 60 ఏళ్ళ నుంచి ఖూని చేసినారు అని మాట్లాడుతుంటే, 60 ఏళ్ళ నుంచి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తే ఇవాళ మీరు వచ్చి ముఖ్యమంత్రిలాగా అవుతారా చెప్పండి? యువర్ అన్ ఎలక్టెడ్ లీడర్, అంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టే కదా. ఇప్పుడు కాదు, యూ బీన్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, యూ బీన్ మెంబర్ ఎమ్మెల్యే, యూ బీన్ ఎ సెంట్రల్ మినిస్టర్, యూ బీన్ ఎ స్పీకర్, యూ బీన్ చీఫ్ మినిస్టర్ టుడే. యూ కాంట్ సే దట్. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగి చివరి దశకు కూడా ఆయన, అంటే మీ అనేది తెలంగాణ ఆవిర్భవించే ముందు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు ఆయన. అప్పుడు కూడా సోనియా గాంధీతో 2014 ఎన్నికలతో కలిసిపోదాం అనుకున్నారు, కానీ ఇండివిజువల్ పోయారు. సరే, కారణాలు ఏవైనా కూడా నేను చెప్పేదంటే, నిజంగా చెప్పాలంటే నేను కూడా ఆ రోజులలో ఢిల్లీలో ఉన్నానండి. ఎప్పుడైతే ఈ బిల్ పాస్ అయిందో ఆ రోజు, అప్పటికంటే 2 డేస్ బిఫోర్ నుంచి సోనియా గాంధీ గారికి 102-103 టెంపరేచర్, హై టెంపరేచర్. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ హౌస్ స్టెప్స్ దిగుతుంటే ఆమె పడబోతే పట్టుకున్నారు. దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్. వారు మొత్తం డీటెయిల్ ప్లానింగ్ చేసి ఈ బిల్ పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ లోపల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి కొంత దెబ్బ తగులుతుందని తెలిసి ఉండి కూడా తెలంగాణ ప్రజల మనోభావాలు తెలుసుకొని, కష్టసుఖాలు తెలుసుకొని, వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకొని, ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజలకు తెలంగాణ కావాలని, సెపరేట్ రాష్ట్రం కావాలని, ఇంతో అంతో న్యాయం అన్యాయం జరుగుతుందని గ్రహించి వారు తీసుకున్న లీడ్, ఇవాళ సోనియా గాంధీ గారు కనుక లీడ్ తీసుకోకపోతే, యూపీఏ ప్రభుత్వం కనుక యాక్సెప్ట్ చేయకపోతే, ఇంకా 14 సంవత్సరాలు కాదు, ఇంకా 60 సంవత్సరాలు అజిటేషన్ చేసినా కూడా తెలంగాణ వచ్చేది కాదు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి ఒకవైపు. అంటే తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ చూస్తుంటే చాలా వరకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రజల్లోకి ఎందుకు, అంటే చొచ్చుకొని పోలేకపోతుంది, ఈ అంశాలు ప్రజల్లో చెవుల్లో ఎందుకు ఎక్కిలేకపోతుంది? ఎందుకంటే ప్రజలు పరిస్థితులను బట్టి వాళ్ళు వ్యవహరిస్తారు. ఇండియన్ డెమోక్రసీ ఇస్ అ వెరీ వైబ్రెంట్ డెమోక్రసీ. పీపుల్ ఆర్ వెరీ క్లెవర్, స్మార్ట్, దే అండర్స్టాండ్ ఇట్. కాకపోతే ఏంటంటే, పోయినసారి
కాంగ్రెస్ పార్టీ ద్వారా సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చిందన్న మెసేజ్ మేము కరెక్ట్గా తీసుకుపోలేదు. అందుకని మాకు కొంచెం అదైంది. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు సరే ఈ మార్కెటెడ్ హిస్ పార్టీ అఫేర్స్ వెరీ వెల్ లైక్ మిస్టర్ మోడీ డిడ్ ఇన్ ఢిల్లీ. సో ఈ గాట్ ఎన్ హెచ్ టైం కూడా లేకుండా అప్పుడు. బట్ దెన్ ఇవన్నీ అయితేనే ఉంటాయి కదా, అని యాక్సెప్ట్ చేసినాం కదా మేము. మేమేం చేయలేదు ఈసారి ఎన్నికల్లో. అంటే ఇప్పుడు ఇంకా 5 రోజులు 4 రోజులు గ్యాప్ ఉంది. సోనియా గాంధీని ఎక్కువ సమయం అంటే ఈ సభల్లో తిప్పితే మీ వైపు పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు మీ సోనియా గాంధీని అంటే మీ మేడంని ఇక్కడ దించలేకపోతుందండి? మేడం వచ్చిపోయింది కదా, మేడం వచ్చిపోయింది. ఒకసారి అంటే పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, వారి కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత ఇవాళ గులాం నబీ ఆజాద్ గారు వచ్చిండ్రు, వేరే లీడర్స్ కూడా వస్తుండ్రు మాకు, నేషనల్ లీడర్స్. సో దాని కొరకు ఏం రంది లేదు. సోనియా గాంధీ గారు వస్తే మళ్ళీ కూడా వస్తే రావచ్చు, కానీ బట్ వారికి కూడా ఒక నేషనల్ ప్రయారిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 4-5 సంవత్సరాల పాలనలోనే డిజాల్వ్ అయిపోయింది అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి భయపడేనా? అది ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి భయపడేవాల్సిన అవసరం మేము కొట్టినామా తిట్టినామా అని అడిగినామా? మేము వాళ్ళు చేయి వాళ్ళు ఎట్లా పాలిస్తే పాలించుకొని రాజరిక పాలన అయిపోయింది అంటే వాళ్ళు భయపడుతుంది అంటూ కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి, మహాకూటమికి. మీరు ఒక జర్నలిస్ట్ అయ్యి ఒక ప్రెస్ మీడియా పర్సన్ అయ్యి మీరేమన్నారు ఇప్పుడు? ఏమన్నారు ఇప్పుడు? మహాకూటమికి కాదు, కూటమి. ఏ పాలన అన్నారు మీరు? రాజరిక పాలన. రాజరిక పాలన అన్నారు, నేను అనలేదు కదా. ఇది రాజరిక పాలన అన్నది మీరు ఒక్కళ్ళన్నాడు కాదు, ప్రతి ఒక్కళ్ళు అదే అంటుండ్రు. ఇట్స్ అన్ అటోక్రసీ, ఇట్ ఈ డెమోక్రసీ. థింగ్స్ కెనాట్ వర్క్ లైక్ దిస్. ఇఫ్ యూ కంటిన్యూ టు ఫంక్షన్ లైక్ దిస్ దెల్ బి మెమోక్రసీ. మాబ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది గవర్నమెంట్, మాబ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్, దెన్ దెర్ విల్ నాట్ బి ఎనీ క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ పాలిటిక్స్, కన్ఫ్యూజ్డ్ పాలిటిక్స్, కెయాటిక్ పాలిటిక్స్, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద నేషన్, ఫర్ ద స్టేట్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి, అదేవిధంగా ఎన్ఆర్ఐలకి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మీరు మీ సందేశం ఏమిస్తారు? నా సందేశం ఏం లేదు. ఇవాళ 18 సంవత్సరాల నుంచి థ్యాంక్స్ టు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు ఇచ్చిండ్రు. 18 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళ నుంచి 30-35 సంవత్సరాల వయసు వాళ్ళ వరకు నేను వాళ్లను అభ్యర్థించేది ఏంటంటే తప్పక మీరు పోయి ఓటేయాలి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి, అదొకటి. రెండవది, దానికంటే ముందు మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీలు కానీ వారి చరిత్ర ఏంది, దేశానికి చేసిన సేవలేంటి, దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉండేందుకు కారణాలేంటి, అభివృద్ధి కారణాలేంటి, సంక్షేమ కారణాలేంటి, కాబోయే కారణాలు. ఇవాళ మనం ఏంటండి, ఐ మీన్ యూ సీ టెక్నాలజికల్లీ హౌ ఫాస్ట్, ఎకనామికల్లీ, ఎకనామిక్ రిఫార్మ్ పివి నరసింహారావు గారు తీసుకొచ్చిండ్రు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కలిసి. ఐ మీన్ కెన్ యూ ఎవర్ ఇమాజిన్ సచ్ ఎ సిచ్యువేషన్ టుడే ఇన్ ద కంట్రీ? వాట్ ఆర్ యూ ఆర్ దీస్ పీపుల్ ఆర్ టాకింగ్? హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ స్టేట్ ఆఫ్ అఫేర్స్? ఇస్ ఇట్ నాట్ పివి నరసింహారావు ఫర్ ఎకనామిక్, ఫర్ టెక్నాలజికల్ రెవల్యూషన్? ఇస్ ఇట్ నాట్ రాజీవ్ గాంధీ? వెల్ఫేర్ స్కీమ్స్, రోటీ కబ్డా మకాన్ అన్నది ఎవరు? జై కిసాన్ జై జవాన్ అన్నది ఎవరు? ఇవన్నీ స్లోగన్ చుట్టేనే వచ్చినాయా? అంటే ఏం సేవ చేయలేదే వచ్చిందా? ఐ మీన్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి, మన పివి నరసింహారావు గారు, రాజీవ్ గాంధీ గారు, ఐ మీన్ మన ద రోల్ ఆఫ్ సోనియా గాంధీ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద యూపీఏ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆల్ ఈవెన్ ఆల్దో బీజేపీ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా వారు అటువంటిది నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని వాళ్ళు అడ్మైర్ చేసినారు. దట్ ఈస్ స్టేట్స్మెన్షిప్. ఆ స్టేట్స్మెన్షిప్ ఇవాళ్ళటి రాజకీయవేత్తలలో మిస్సింగ్. దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్. ఐ థింక్ ఇవన్నీ మనం చరిత్ర చదివితే, పెద్ద పెద్ద లీడర్ల వాళ్ళ బయోగ్రఫీస్ చదువుకుంటే, వారి వాల్యూస్ ఏందో తెలుసుకుంటే మనకు కూడా కొంత అబ్బుతుంది. కానీ ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుది ధర్మం కాదు, న్యాయం కాదు. ఒక కరెక్ట్ మెసేజ్ ప్రజలలో పోదు, మన యువతకు కరెక్ట్ మెసేజ్ పోదు. వాళ్ళని అనవసరంగా ప్రోత్సహించిన వాళ్ళ అయితే ఒకళ్ళని చూసి వాళ్ళు మాట్లాడరు, ఒకళ్ళు సరే ఉద్యమ సమయం లోపల మనం కొన్ని విషయాలు మాట్లాడవచ్చు, కొంత పబ్లిక్ గ్యాలరీ కొరకు మాట్లాడచ్చు. నేను సెన్సర్ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఐ అబ్జెక్టెడ్ తెలుగు, తెలంగాణ తెలుగును మాట్లాడి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుంటే కట్ చేసిన నేను. దట్ ఈస్ మై స్పిరిట్, వ్యంగ్యం కాదు. ఇవాళ మీరు ఆ మాటలు మాట్లాడుతూ సరే ఉద్యోగ సమయంలో మాట్లాడుకోండి, ప్రభుత్వం
మీరు మాట్లాడలేరని కాదు, మాట్లాడగలుగుతారు. వేల పుస్తకాలు చదివిన వాళ్ళు మీరు పెద్దలు, మరి ఎంత గౌరవప్రదంగా ఉండాలండి. అంతే నేను చెప్పేది, వేరే ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో పర్సనల్ కంప్లైంట్ విత్ ఎనీబడీ. ఐఎమ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది స్టేట్స్ వెల్ఫేర్, స్టేట్స్ డెవలప్మెంట్ అండ్ దట్స్ ఇట్. సార్ చివరిగా, మీరు మాటల్లో చూస్తుంటే ఈ వాడి వేడి చర్చలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే యువతకు ఎంతవరకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు? ఆ అంశాలు ఏమైనా మాతో షేర్ చేసుకుంటారు? 100% యువతకు, విద్యార్థులకు వారికి ఇచ్చే ప్రాముఖ్యత, వారికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా ప్రభుత్వాలను నడుపుతాం, పార్టీలు నడుపుతాం. ఇవాళ కాంపోజిషన్ ఆఫ్ ఆర్ పిసిసి చూస్తే చాలామంది యువకులు వచ్చారు. టికెట్స్ చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చాలామంది కొత్త ముఖాలు వచ్చినాయి, పనిచేసే వాళ్ళు వచ్చిండ్రు, క్రెడిబుల్ లీడర్స్ వచ్చిండ్రు. అదొకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ప్రభుత్వ విధానాలను అపోజ్ చేస్తుంది. వాళ్ళ ఆర్థిక విధానం కానీ, విద్యా విధానం కానీ, వైద్య విధానం కానీ, లేకపోతే వాళ్ళ డిస్రెస్పెక్ట్ ఫర్ అగ్రికల్చరిస్ట్, అగ్రికల్చరల్ లేబర్, వాళ్ళు చేసిన ఇవాళ సరే మీరు ఇవన్నీ ఇవ్వచ్చు, నేను ఐఎమ్ నాట్ డినయింగ్ సమ్ ఆఫ్ ది గుడ్ స్కీమ్స్ దట్ యు ఆర్ డూయింగ్, దట్స్ ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఎవరైనా కూడా ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు బాధ్యత గల వాళ్ళు ఇంతోంత చేయక తప్పదు, మీరు చేస్తున్నారు, దాన్ని మేమంటలేము. కానీ ఇదే విధంగా మీరు చేసుకుంటూ పోతే, ప్రయారిటైజ్ చేసుకోకుండా, ప్లానింగ్ సరిగ్గా లేకుండా పోతే ఈ ప్రభుత్వం, ఇది బంగారు తెలంగాణ కాదు, బంజారు తెలంగాణ అవుతుందని చెప్తున్నా నేను. నిన్న కూడా చెప్పింది నేను ఈ మాట, ఇప్పుడు కూడా చెప్తున్నా. బంగారు తెలంగాణకు, బంజారు తెలంగాణకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అది సో అది మనం చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అన్ని విషయాలల్లో. 35 అంశాలు ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినామో చాలా, దానికి ఏమన్నారు కదా, సమూల మార్పు కోసం సమగ్ర ప్రణాళిక అన్నాం. వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ దీస్ ఎలక్షన్స్, ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ పర్ఫామ్ 100% టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ద స్టేట్. ధన్యవాదాలు సార్, మీరు విలువైన సమాచారాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చరిత్ర కలిగిన పార్టీ, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర, బలమైన నాయకత్వం ఉంది. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనే విధంగా సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా చైర్మన్ ఇంటలెక్చువల్ సెల్ టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మన శ్యామ్ మోహన్ గారు చెప్తున్న అంశం. సైనింగ్ ఆఫ్, కిషోర్ బాబు.